fifth semester and linear algebra unit 1 vector space derivation. Let V be a non-empty set called to vector and R be the real number called to scalar. Vector is a non-empty set. Non-empty set ante set lo konni numbers undali. ఇందులో కొన్ని నెంబర్స్ ఉంటే ఇది నాన్ ఎంటీ సెట్ అవుతుంది. దీన్నే వెక్టర్ అంటారు. వెక్టర్ కావాలంటే ఫస్ట్ రింగ్ థీరం కావాలి. రింగ్ థీరం డెఫినేషన్ కావాలి. అందులో నాన్ సారీ ఐదు సాటిస్ఫాక్షన్ కావాలంటే రింగ్ థీరం సాటిస్ఫాక్షన్ కావాలి. రింగ్ థీరం సాటిస్ఫాక్షన్ అయితే ఫీల్డ్ థీరం సాటిస్ఫాక్షన్ కావాలి. ఈ రెండు థీరమ్స్ ఆల్రెడీ మనం నేర్చుకునేది పెయిన్ ఇయర్లో. ఇవి రెండు డెఫినేషన్ కాలేడ్ వచ్చిందంటే వెక్టర్ స్పేస్ మీకు ఈజీ అయిపోతుంది. సో వెక్టర్ ఒకసారి డ్రాప్ ఇద్దాం. ఇది 0 0 ఎక్స్ వై. ఇందులో మనం ఒక పాయింట్ దగ్గర 1 2 1 తీసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి ఏమవుతుందంటే వెక్టర్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఇది వెక్టర్ అవుతుంది. స్కేలర్ అంటే దానికి డెరివేషన్ ఉంది అన్నట్టు. ఇలాగే ఉంటుంది. వెక్టర్ అయితే యాడ్ మార్క్ ఉంటుంది, దానికి డెరివేషన్ ఉంటుంది. దీన్ని వెక్టర్ అంటారు, దీన్ని స్కేలర్ అంటారు. ఇది ఫిజిక్స్లో వచ్చింది సదిశ అదిశ. స్కేలర్ అంటే అదిశ, వెక్టర్ అంటే సదిశ. ఇది ఆల్రెడీ మీకు ఫిజిక్స్లో వచ్చింది. వెక్టర్ అంటే ఎరర్ మార్క్ ఉంటుంది, స్కేలర్ అంటే లైన్ ఉంటుంది. మీకు ఈజీగా గుర్తుపట్టచ్చు. ఎరర్ ఉంటే వెక్టర్, గీత ఉంటే స్కేలర్. వెక్టర్ స్పేస్ను వెక్టర్ స్పేస్ సాటిస్ఫాక్షన్ కావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు చెప్పుకుందాం. అందులో అడిషన్ వెక్టర్ ఒకటి వచ్చేసి క్లోజర్స్ లా సాటిస్ఫాక్షన్ కావాలి. క్లోజర్స్ లా అంటే యూ బార్ ప్లస్ బి బార్ బిలాంగ్స్ టు వి. సెకండ్ వచ్చేసి క్యాల్యులేటర్
స్టార్ యూ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు యూ. ఇది ఐడెంటిటీ ఐడెంటిటీ లాగా చూపిస్తుంది. ఫిఫ్త్ ఇన్వర్స్ యూ ప్లస్ మైనస్ యూ ఈజ్ ఈక్వల్ మైనస్ యూ హాఫ్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది అడిషన్ పెట్టాలి. అడిషన్ పెట్టాలో ఈ ఐదు కండిషన్లు సాటిస్ఫాక్షన్ కావాలి. నెక్స్ట్ ఐదు స్కేలర్ మల్టిప్లికేషన్. స్కేలర్ మల్టిప్లికేషన్లో మళ్ళీ ఐదు కండిషన్లు సాటిస్ఫాక్షన్ అయితే వెక్టర్ స్పేస్ అవుతుంది. స్కేలర్ మల్టిప్లికేషన్లో ఐదు కండిషన్లు ఏంటంటే సిక్స్. స్కేలార్ మల్టిప్లికేషన్ యూ బార్ బై సి డినోటెడ్ డినోటెడ్ బై సి ఇంటూ యూ బార్ ఈజ్ ఏ వెక్టర్. నెక్స్ట్ సెవెన్ C comma C of U bar plus V bar is equal to C ని లోపలికి ఇంటు చేద్దాం. C లోపలికి ఇంటు చేస్తే C ఇంటు U bar డాట్ ప్లస్ C ఇంటు V bar ఓకేనా. ఎయిట్ C ప్లస్ D హాఫ్ యూ బార్ ఇస్ ఈక్వల్ టు యూ బార్ని లోపలికి ఇంటు చేద్దాం. సి వి బార్ ప్లస్ డి యూ బార్. నెక్స్ట్ నైన్ సిఆర్ డి యూ బార్ డి ఇంటూ యూ బార్ ఇస్ ఈక్వల్ టు సి డి యూ బార్. టెన్త్ వన్ కా వన్ ఇంటూ యూ బార్ ఇస్ ఈక్వల్ టు యూ బార్. ఈ పది కండిషన్లు సాటిస్ఫాక్షన్ అయితే వెక్టర్ స్పేసెస్ అవుతుంది. మనం నెక్స్ట్ ఇవి ఎట్లా సాటిస్ఫాక్షన్ అయితే ప్రాబ్లమ్స్లో చూసుకుంటాం.